నమస్తే మేడం నమస్తే అమ్మ చాలా మందికి సర్వసాధారణంగా వచ్చే డౌట్ ఏంటి అంటే ఒకసారి గుడికి ఏదైతే బట్టలు వేసుకుంటామో మళ్ళీ వెళ్ళేటప్పుడు గుడికి ఆ బట్టలు తిరిగి వేసుకోవచ్చా వేసుకోకూడదా చాలా మందికి ఉంటుంది ఈ డౌట్ అసలు సాధారణంగా ఒకసారి వేసుకున్న బట్టలు మళ్ళీ తిరిగి వేసుకోకూడదు గుడికే కాదు అసలు రోజువారీ కూడా అంటే ఏంటంటే ఇవాళ మనం ఈ రకాల బట్టలు వేసుకున్నాం ఇంకా ఈ బట్టలు మళ్ళీ ఉతకడానికి వెళ్ళిపోవాలే తప్ప మళ్ళీ ఇవేవో బాగానే ఉన్నాయిలే రేపో ఎల్లుండో మళ్ళీ రిపీట్ చేద్దాం అన్న ప్రశ్న రాకూడదు ఎందుకు అని అంటావా మనం అనేక రకాలు ఇది సైంటిఫిక్గాను అలాగే ఇది మనకి కల్చరల్ వాల్యూలోనూ చాలా ఉంది ఇంపార్టెన్స్ సైంటిఫిక్గా అనుకో మనం అనేక ప్లేసెస్కి వెళ్ళాం అనేక రకాల జర్మ్స్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం దీన్ని తీసుకెళ్ళి చక్కగా కబర్డ్లో ఉతికిన బట్టల మధ్యన పెట్టామనుకో ఈ వీటికి ఉన్నవన్నీ కూడా మిగతా బట్టలు కంటుకుంటాయి ఇది వాస్తవం కాబట్టి ఏంటంటే అందుకని మన పెద్దవాళ్ళు చక్కగా ముందర రాగానే నాన్న కాళ్ళు చేతులు కడుక్కొని ముందర ఆ బట్టలు విప్పి పడేసాయి అనేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే కల్చరల్ డిఫరెన్సెస్ చాలా వచ్చేసాయి కొన్ని కొన్ని చోట్ల కుదురుతోంది కుదరట్లేదు అందుకని విడిచిన బట్టలే మళ్ళీ వేసుకోవటం అనేది ఒకటి మొదలైపోయింది కాబట్టి విడిచిన బట్టలు అసలు ఎప్పుడు అంటే రోజు వేసుకున్న బట్టలు ఒకసారి విడిచిన తర్వాత అవి ఉతకకుండా మళ్ళీ వేసుకోకూడదు దీని వలన ఏమవుతుంది ముందర దరిద్రం మన ఇంటికి వస్తుంది ఓకే ఇప్పుడు ఇంకా గుడికి వెళ్దాం గుడికి వెళ్ళిన తర్వాత చక్కగా స్నానం చేసేసాం మంచిగా బొట్లు పెట్టేసుకున్నాం భావంతోటి ఓ మంచి ఉతికిన బట్టలు కూడా వేసుకొని వెళ్ళిపోయాం కొంతమంది మంచిగా పట్టు చీరలు కూడా కట్టేస్తారు పట్టు చీరలు కట్టుకున్నాం నగలు పెట్టేసుకున్నాం దేవుడి దగ్గరికి వెళ్ళాం దండం పెట్టుకున్నాం ఇప్పుడు వచ్చే ప్రశ్న మరి పట్టు చీర తడపచ్చా చాలామంది కట్టుకుంది గంటే కదా పది నిమిషాలు పది నిమిషాలే కదా తప్పదు తడపాల్సిందే ఒకసారి కట్టిన బట్టను మళ్ళీ రిపీట్ చేయడానికి వీలు లేదు ఇది అసలైన విషయం నువ్వు గుడికే కట్టుకెళ్తావా నువ్వు బయట తిరగడానికే వెళ్తావా ఇక దీంతో సంబంధం లేదు గుడికి వెళ్ళినప్పుడు శాస్త్ర మనం ఎంత పద్ధతిగా స్నానం చేస్తామో అంతే పద్ధతిగా మనము ఉతికిన బట్టలను ధరించాలి గుడికి పట్టుచీరే కట్టుకురమ్మని చెప్పాడా దేవుడు కాదుగా ఉతికిన బట్టలు కట్టుకురా నీటుగా రావయ్యా మనసుని ప్రశాంతంగా ఉంచుకో నన్ను ధ్యానించు అని చెప్తున్నాడు ఆయన అంతేగాని మంచిగా తయారైరా తర్వాత సవరించుకుంటూ ఉండు నా మీద దృష్టి పెట్టకో అని ఎక్కడ చెప్పలా అక్కడ వాస్తవాన్ని చూసుకోవాలి ఆయన అన్నది ఏమిటి నువ్వు రెండే రెండు నిమిషాలు నువ్వు నా మీద లగ్నం చేయగలవు నీ మనసుని మనకి పది పది విధాలా పోతూ ఉంటుంది కదా పరి పరి విధాలుగా మన మనసు పోతూ ఉంటుంది కనుక నువ్వు ఆ ఒక్క నిమిషం అన్నా ఆర నిమిషం అన్నా నా మీద మనసును పెట్టు ఆర నిమిషం మనసు పెట్టడానికి నేనేం చేయాలి అని మానవుడు అడిగాడు అనుకో ముందుగా ఉతికిన వస్తు దుస్తులు ధరించిరా అంటే మలినం అనేది శారీరకంగా ఉన్న మనకి ఉండేది ఏదైతే ఉంటుందో డర్ట్ అంటాం కదా అది మనం స్నానం చేసి ఎలా పోగొట్టుకుంటామో క్లీన్ క్లోత్స్ వేసుకోవటం వలన కూడా మనం ఒక రకంగా మన మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటాం అంత ఇంటర్లింక్ ఉందన్నమాట అందుకని ఏమన్నారంటే ఇవాళ మనం వేసుకున్న బట్టలు దేవుడికి ఇవాళ వేసుకెళ్ళామా రేపటికల్లా ఇవి ఉతకండి ఉతికి ఏం చేయండి మళ్ళీ కావాలంటే వేసుకోండి అందుకనే పాతకాలంలో విడిగా మడివస్త్రాలు అని చెప్పి పెట్టుకునేవాళ్ళు అంటే ఏం చేసేవారు తెలుసా చాలా మంది ఇళ్లలో ఉండేది మడి వస్త్రాలు అని చెప్పి పక్కన పెట్టేవాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా కొంతమంది ఇళ్లలో దీన్ని పాటిస్తారు అంటే పూజా కార్యక్రమాలు పెట్టుకున్నారు అనుకో మళ్ళీ ఏం చేసేవాళ్ళంటే ముందర రోజే ఆహారం అది తినకుండా స్నానం అది చేసేసి వస్త్రాలని పిండి వేరే చోట ఎవరికి తగలకుండా అంటే అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ కదా ఇప్పుడు అయితే వేరేగా ఆరేసుకోవటం అప్పుడైతే ఇంకా ఎవరికి తగలకుండా వాళ్ళు వేరే చోట బట్టలు ఆరేసేవాళ్ళు మళ్ళీ స్నానం చేసి మర్నాడు పూజ కదా మళ్ళీ స్నానం చేసి అప్పుడు మాత్రమే ఆ వస్త్రాలను కట్టుకొని అందులోనే వంట అంతా పూర్తి చేసి ఆ తర్వాత భగవంతుడికి నివేదన చేసి అందులో మళ్ళీ అన్నం తినేవాళ్ళు గారు ఆ వస్త్రంలో మళ్ళీ అది ఏమైపోతుందనమాట అంటు కిందకు వస్తుంది అందుకని ఏం చేసేవాళ్ళు ఆ వస్త్రాన్ని తీసేసి వేరే వస్త్రాలు ధరించి అన్నం తినేవాళ్ళు అంటే అది మడి వస్త్రం అనమాట ఇంకా అది ప్రత్యేకంగా భగవంతుని ఆరాధన కోసమే చాలామంది సంధ్యావందనం చేస్తూ ఉంటారు కదా చాలామంది ఈ ఆచారాన్ని పాటిస్తారు వాళ్ళు బట్టలు వాళ్ళు పిండుకొని ఆరేసుకుంటారు ఎంతోమంది భగవంతుని కోసం ఆరాధన చేసేవాళ్ళు ఎంతోమంది ఉపాసనాపరులు ప్రతిరోజు కూడా పర్లేదండి మేము ఇందులోనే భగవంతుని ఉపాసన చేసేస్తున్నాం ఇవాళ రేపు ఎల్లుండి అవతల అవతలెల్లుండి ఇందులోనే కంటిన్యూ అయిపోతాం అనేది కూడదు ఏంటంటే వస్త్రము మన శరీరంలో ఉన్న స్వెట్ని స్వేదాన్ని తీసుకుంటుంది కదా అలాగే మట్టిని కూడా తీసుకుంటుంది కదా అలాగే మన ఆలోచనని కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది ఈరోజు బ్రైట్ కలర్ క్లోత్స్ కట్టుకున్నాం మనం కొంచెం బ్రైబ్రంట్గా ఉండొచ్చు బ్రైట్గా ఉండొచ్చు లేదు ఇంకేవో కలర్ క్లోత్స్ కట్టుకున్నాం ఆ రోజు దుఃఖంగా ఉండొచ్చు మనసు బాధగా ఉండొచ్చు ఆ క్లోత్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఆ కలర్స్ ఒక వైబ్రేషన్ వలన మన మనసు కూడా దాని ప్రకారంగా వెళుతూ ఉంటుంది అందుకని ఏమన్నారు మీరు హాయిగా ఉతికిన బట్టలు ఇవాళ నేను డార్క్ కలర్ కట్టుకోవచ్చు రేపు లైట్ కలర్ కట్టుకోవచ్చు ఇవాళ నా మూడు ఇలా ఉండొచ్చు రేపు నా మూడు చాలా బాగుండొచ్చు కాబట్టి మూడు అనేది వేరీ అవుతూ ఉంటుంది మీరు వేసుకున్న బట్టలని బట్టి కాబట్టి మీరు ఏం చేస్తారు ఉతికిన బట్టలు కట్టుకొచ్చారు అనుకో ఇవాళ ఉతికినవి రేపు ఆరాలన్న రూల్ లేదుగా సపోజ్ ఆరాయి ఆరితే ఇవే బట్టలు కట్టుకురండి అక్కడ మన ఇబ్బంది పెట్టేది ఏం లేదుగా శరీరం మీద ఉన్న ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అది వస్త్రం అనేది తీసుకుంటుంది కాబట్టి ఏమవుతుంది మీరు ఒకసారి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ పనికిరాదు గుడికి అంటే డైరెక్ట్గా ఇంటి నుంచి గుడికి జంప్ కొట్టం కదా దారిలో వెళ్తాము కార్లోనే వెళ్తాము బస్సులోనే వెళ్తాం లేదా ఇంకో రకంగా వెళ్తాం అయితే ఇప్పుడు మీరు ఇందాక డిస్కషన్లో ఒక మాట అన్నారు మరి మనం ఊళ్ళకి వెళ్తాం తిరుపతే వెళ్ళాం మరి అక్కడ నాకు స్నానం చేయటానికి కుదరలేదు మధ్యాహ్నం టోకెను మరి నేను ఇలానే వెళ్ళచ్చా ఇలాంటప్పుడు కుదిరితే తప్పనిసరిగా స్నానం చేయాలి ఎందుకో తెలుసా మధ్యలో బాత్రూమ్కి వెళ్ళచ్చు మధ్యలో భోజనం చేయొచ్చు మధ్యలో ఇంకేవో కొన్ని పనులు నిత్య నిత్యము మనం చేసే కొన్ని పనులు ఉంటాయి అవన్నీ పూర్తి చేసుకుంటాం గనక భగవంతునికి పరిశుభ్రంగా వెళ్ళాలి బట్ట కానీ మనసు కానీ అలాగే మన శరీరం కానీ అందుకని ఈ మూడు పరిశుభ్రంగా ఉన్న రోజున మనం భగవంతుడి మీద దృష్టి నిలపగలం కాన్సెప్ట్ ఒకటే కానీ ఇందులో మనం ఏం చేస్తున్నామో వాళ్ళు వేసుకున్న బట్టలు పట్టు చీర పట్టుదోతి అందుకని ఉతకకూడదు ఇది పనికొస్తుంది అన్నారండి అన్నం తినకపోతే అంటారు పనికొస్తుందేమో కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దారిలో అనేక మనం పనులు చేసుకుంటూ పోతాం గనక ఇంకా అది పనికిరాదు ఇది గమనించుకున్నారనుకోండి చాలా వరకు ఇలాంటి డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఇంకా అక్కడికి వెళ్ళినాము ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాం లైన్లో నుంచిన్నాం ఇహ తప్పదు ఇంకప్పుడు భగవంతుని అనుగ్రహం ఇంతే అనుకోండి మనసుని భగవంతుడి మీద లగ్నం చేయడానికి ప్రయత్నించాలి ఓకే థ్యాంక్ యూ మ్యామ్ చాలామందికి అనే ఎక్కువ మంది మనం చూస్తూ ఉంటాం పది నిమిషాలే కదా అలాంటి ఒక గంటే కదా ఎందుకు వాష్ చేయడం మనం మళ్ళీ తీసుకొచ్చి ఉతికిన క్లాత్స్లోనే పెడుతూ ఉంటాం కొంతమంది అయితే తీసుకెళ్లేకంగా బీర్వాలోనే మళ్ళీ పెట్టేస్తూ ఉంటారు ఒక టెన్ ఫైవ్ మినిట్స్ వరకు అట్లా ఆరబెట్టి తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెడుతూ ఉంటాం ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు అలా చేయకూడదు అలా చేయకూడదు బట్ అంతగా పట్టించుకునే సందర్భాలు చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం బట్ ఎస్పెషల్లీ గుడి విషయంలో మాత్రం ఇవి పాటించాలని అర్థమైంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే